హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ ఏపీఐసి పంచపటి కాలనీలో రోడ్డు కుంగిపోయి తాగునీటి పైప్ లైన్ పగిలిపోవడంతో మరమ్మతుల కోసం తాగునీటి సరఫరా నిలిపివేశామని, ఇందుకు కాలనీ వాసులు కూడా అంగీకరించడంతో ట్యాంకర్ ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ పావన మహిపాల్ రెడ్డి అన్నారు. 6 రోజులుగా నీళ్లు రావడం లేదని నిన్న సాంబమూర్తి గౌడ్ బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఇదే కాలనీలో వాటర్ ట్యాంకర్లు ఒక్కరోజు తెప్పించి హంగామా చేసి ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పావన్ రెడ్డి ఆరోపించారు. 4 సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడే ఎందుకు మీకు సమస్యలు గుర్తుకు వచ్చాయంటూ ఆమె మండిపడ్డారు. స్థానికుల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆమె అన్నారు. నిన్న పంచవటి కాలనీలో నీటి కొరత ఉండింది. దాదాపుగా 6 నుంచి 7 రోజుల నుంచి నీటి సమస్యతో విలవిల్లాడుతున్నారని చెప్పి కొంతమంది ఈ పొలిటికల్ స్టంట్తోని ముందుకు రావటం జరిగింది. మీరు ఏదైతే సాంబమూర్తి అనే అతను ప్రత్యేకంగా చొరవ తీసుకొని నేనే నీరు ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నానని చెప్తున్నాడు, వాస్తవంగా కేవలం ఒకే ఒక ట్యాంకర్తో నిన్న సాయంత్రము అది కూడా బ్యానర్ పెట్టుకొని వచ్చి మనకు నీరు సరఫరా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం కాదు. గతంలో మీరందరూ కూడా తెలిసిన విషయమే, ఎక్కడ అంటే మన ఏఎస్ రావు నగర్ మెయిన్ రోడ్డు పైన ఒక రోడ్డు కుంగిపోయి ఆ వాటర్ పైప్ లైన్ ఎంత ట్రాన్స్మిషన్ పైప్ లైన్ పగిలిపోవడంతో 24 గంటల లోపలనే దానికి మరమ్మతులు చేయించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిది. అలాంటిది ఈరోజు మొన్న అక్కడి నుంచి వచ్చే కనెక్షన్ ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా వీటికి నీటి సరఫరా అవుతుంది ఈ పంచవటి కాలనీకి. అది పూర్తిగా కొలాప్స్ అవ్వటం వల్ల మొత్తం చిల్లులు పడటం వల్ల కనెక్షన్ని కట్ చేయించి తర్వాత మనము ఈ రెగ్యులర్ వచ్చే నెట్వర్క్కి ఇద్దామని చెప్పి మేము వచ్చినప్పుడు కాలనీవాసులు ఒకటే ఒకటి చెప్పినారు ఏంటంటే ప్రతిరోజు వచ్చే నీళ్ళు అయితే మాత్రమే మీరు కనెక్షన్ ఇవ్వండి, లేకపోతే మాకు గతంలో ఏ రకంగా వస్తాయో అదే రకంగా మాకు కనెక్షన్ ఇవ్వమని చెప్పడంతో అప్పుడు మేము 2-3 చోట్ల కూడా తవ్వించి చూసాము. అన్ని మన రాధిక దగ్గర టీపీఐసి కాలనీలో ఒక గత వారం రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగుండా మెయిన్ పైప్ లైన్ కుంగిపోవడంతో అక్కడ డమ్మీ చేశారు. డమ్మీ చేయడంతో కార్పొరేటర్ మేడంకి మేము ఇన్ఫామ్ చేయడంతో ఆవిడ గత వారం రోజుల నుంచి మాకు ఉదయం పూట దాదాపు 15 ట్యాంకర్లు వాటర్ నీళ్లు పంపించి అందరికీ అందజేయడం జరుగుతుంది. నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే మరి కాలనీవాసులు మరి బయట నుంచి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చారో, సాంబమూర్తి అన్న టీడీపీ లీడర్ వచ్చేసి మరి 365 రోజులు నీళ్లు సప్లై చేస్తా అని నిన్న సాయంత్రం 1-4 ట్యాంకులు సప్లై చేసేసి వెళ్ళిపోయాడు. దీనిది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక్కడ కాలనీలో వాటర్ సమస్య అనేదే లేదు.